హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమృత అయ్యర్ 2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో హనుమాన్ ఒకటి. ఈ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగిన అమృత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో మెరిచింది. తర్వాత షార్ట్ ఫిలిమ్స్లో తలుక్కుమంది. 2012 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించింది. పడై వీరన్ 2018లో నాయకిగా కెరీర్ ప్రారంభించింది. విజిల్లో క్రీడాకారిణిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమృత తొలి తెలుగు చిత్రం రేడ్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలాలో అమ్మాయి గారుగా కనిపించి ప్రేక్షకులకి దగ్గరైంది. అర్జున ఫాల్గొనలో శ్రావణిగా సందడి చేసింది. ఈసారి మీనాక్షిగా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తేజ సజ్జాతో కలిసి ఈమె నటించిన చిత్రం హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. 12 జనవరి విడుదల కానుంది. హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం హీరో ఎలా చేశాడనేదే కథాంశంతో రూపొందింది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు, ఎంత మంచి పాత్రలో నటించామన్నది ముఖ్యమని అంటుంది. గ్లామర్ పాత్రలకు ప్రస్తుతానికి నో అంటుంది. జయాపజయాలు పట్టించుకోను, ఎంపిక చేసుకున్న పాత్రలకు న్యాయం చేశానా లేదా అని మాత్రమే ప్రశ్నించుకుంటానని ఓ సందర్భంలో చెప్పింది. అభిమాన నటులు అల్లు అర్జున్, సమంత. హాబీ వంట చేయడం, డ్యాన్స్ చేయడం, పుస్తకం చదవటం. ఇలా అమృత అయ్యర్ గురించి నాకు తెలిసిన, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఎంకరేజ్తోనే ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. అలానే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన పొట్టి చిత్రాల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.